మీ వెన్నముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సౌదన్స్ పాయ్ చిక్కర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ మునుగోడు ఉప ఎన్నికలకు దీటుగా మరొకసారి మునుగోడులో యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు బీజేపీకి రాజీనామా చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కూసుకుంటల ప్రభాకర రెడ్డితో తలపడి ఉన్నారు వాళ్ళ సీఎం కేసీఆర్ కూడా మునుగోడులో సభకు రాబోతున్నారు మంతో మాట్లాడడానికి కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు చెప్పండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు దమ్ముంటే సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రచారాన్ని కాదు మునుగోడులో పోటీ చేసి తనపై గెలవాలని కూడా సవాల్ విసురుతున్నారు ఎలా చూడవచ్చు రాజగోపాల్ రెడ్డికి మతిస్థిమతం లేకుండా పోయింది స్థిరత్వం అనేది లేదు మతి తప్పి మాట్లాడుతూ ఉన్నట్టుండు కేసీఆర్ ఇక్కడ నువ్వెక్కడా ఇవాళ మొన్ననే కదా ఉప ఎన్నికలు జరిగింది కేసీఆర్ శిశువుని చేతి మీద చేతి మీద పరాభవం పొందింది మర్చిపోయినావా బహుశా మర్చిపోయినట్టు ఎందుకంటే ఏ రోజు ఏ మాట్లాడుతుండో మర్చి మెదడు తిట్లింది అది జ్ఞాపక శక్తి పోయింది అందుకనే మొన్ననే పరాభావం పాలయ్యి మళ్ళీ ఇలా ఆయన మీద కేసీఆర్ పోటీ చేయాలంటే కేసీఆర్ ఎంత గొప్ప వ్యక్తి ఆయన కాటికి గోరు కింద గోటికి కూడా అక్క రావు ఆయన నడుస్తుంటే ఆయన పాదం కింద ఉన్న మట్టితో కూడా సరిపోవు అది గుర్తుపెట్టుకొని అంటే మన ఉప ఎన్నిక వేరు మన ఏంటంటే ఊరికొక ఎమ్మెల్యే మొత్తం మంత్రులు అంతా కూడా వంద మంది కూడా ఇక్కడ ధనబలంతో అంతా కూడా గెలవగలిగారు కానీ ఇప్పుడు చూసుకుందాం అవసరమైతే గజ్వెల్లో కూడా పోటీ చేస్తా అనుకో దొంగ దొంగ అన్నట్టుంది మన ధనబలం అంతా ఉపయోగించింది ఎవరు మన ఉప ఎన్నికలలో ఇలా దేశం మొత్తం నుంచి వచ్చారు ప్రధాని మోడీ అమిత్ షా వగైరా వగైరా దేశం నలుమూల నుంచి వచ్చిన నాయకులంతా నీ కొరకు పనిచేసారు ఇక్కడ పనిచేసిన వాళ్ళంతా ఇక్కడ కార్యకర్తలు వందలాది మంది కార్యకర్తలు పార్టీని కాపాడుకోవడం కొరకు నీ అహంకారాన్ని అణగదొక్కడం కొరకు వచ్చి పనిచేసి తప్ప ఇక వేరే విధం కాదు ఇలా ఈడ గెలవన ఆయనట ఈడ చెల్లెని రూపాయి గజ్వెల్ల జల్తుందట ముదగాలి మొన్ననే చిత్తు చిత్తుగా ఓడిపోయినావు ప్రజలంతా సరైన గుణపాఠం చెప్పిర్రు ఇక మళ్ళీ గంతెందుకు ఎలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇప్పటికే మెంటల్ గోపాల్ అంటున్నారు ఇంకా మెంటల్ మెంటలు కాకు నీకు మంచి సలహా ఇస్తున్నా ప్రజల నుంచి గౌరవం పొందు నీ గౌరవం తీసుకుంటా ఉన్నావు ఈ ప్రాంత గౌరవం కూడా తీస్తూ ఉన్నావు ఈ గడ మీదకి ఎందుకు వచ్చినారా అని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు తనని ఆలోచించాలి ఒకసారి ఆలోచించి మాట్లాడాలి ఒక నాయకునిగా మొన్ననే కదా ఇలా అది బీజేపీతోటి అన్ని సాధ్యమవుతుందని బీజేపీలో పోయింది అలా కానీ ఇప్పుడు ప్రజలంతా కూడా కాంగ్రెస్ని కోరుకుంటున్నారు అందుకనే నేను కాంగ్రెస్లోకి వస్తున్నానని చెప్తున్నా ప్రజలంతా కోరుకుంటున్నారు నేను ఓడగొట్టాలని నేను చిత్తు చిత్తగా ఓడగొట్టాలని ప్రజలంతా అనుకుంటున్నారు చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఖాయం ఏదో పెద్దోని మీద ఏదో మాట్లాడితే నేను పెద్దోని అవుతాం అనుకుంటున్నావు కానీ నువ్వు దేనికి అక్కడ రాకుండా పోతావు తస్మాత్ జాగ్రత్త మొన్న ఉప ఎన్నికల్లో కూడా ప్రధానంగా వేల కోట్ల కాంట్రాక్టర్కు అమ్ముడు పోయాడని కూడా ప్రచారం అదే ప్రచార అస్త్రంగా తీసుకున్నారు వాళ్ళ వేల కోట్లకు అమ్ముడుపోతే కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ నుంచి ఎందుకు వస్తానని కూడా అతను నిన్న మాట్లాడలేదు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని అక్కడ కాంట్రాక్ట్ కొరకు అమ్ముడు పోయినావు అనేది అందరూ జగన్ సత్యం నువ్వే చెప్పినావు నేను ఇరవై రెండు వేల కోట్లకు కాదు పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడు పోయినా నువ్వే చెప్పినావు ఇలా ఆ కాంట్రాక్టు అది దక్కింది అయితే మళ్ళీ కర్ణాటకలో కూడా ఏదో కాంట్రాక్ట్ ఉన్నట్టుంది ఆ కాంట్రాక్ట్ కొరకు మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరుతాం నీకు ఎప్పుడు కూడా పదవి నీ కాంట్రాక్ట్ కొరకు కావాలి నీ అభివృద్ధి కొరకు కావాలి ఎప్పుడు కూడా గది ఆలోచిస్తా ఉన్నాం మాకు పదవి ఏమో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కావాలి ప్రజలతోటి కాంట్రాక్ట్లో ఉండటానికి కావాలి మాకు మాకు ఈ పదవి ప్రజలు చాలా చైతన్యవంతులు మునుగోడు ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో తీసుకుంటారు మళ్ళీ కూడా రేపు రాబోయే జరిగే ఎన్నికలలో నిన్ను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధమైనరు సీఎం కేసీఆర్ రాను సభ సభ మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం కేసీఆర్ రాక కొరకు చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణంలో బయలుదేరుతూ ఉన్నారు కేసీఆర్ సభ గొప్పగా విజయవంతం అవుతూ ఉన్నది కేసీఆర్ సభతోటి తన ప్రసంగంతో ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో దిమ్మెదిరిగే విధంగా చూడొచ్చు ప్రజలంతా కూడా ఎవరు కోరుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే గెలిచామో ఇప్పుడు కూడా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ తాను చేతిలో గెలవలేడు కానీ సీఎం కేసీఆర్ చేతిలో ఎలా గెలుస్తాడు ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ ఎలా చెల్లుతుందని కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు ఓ టుక్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది